Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గుడ్ న్యూస్ చెప్పిన స్వామి స్వరూపానంద. మే 5 తరువాత కరోనా నుంచి రిలీఫ్. కరోనా సెకండ్ వేవ్. భారత్లో కరోనా మరోసారి బీభత్సం సృష్టిస్తోంది. దీనితో పలు రాష్ట్రాలు ఇప్పటికే కరోనాను కంట్రోల్ చేయలేక లాక్డౌన్ వైపు సాగుతున్నాయి. రోజురోజుకు నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. ఈ సమయంలో విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి దేశ ప్రజానీకానికి అభయం ఇచ్చారు. ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోంది. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదు. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి శుభవార్త చెప్పారు. ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కరోనాతో మన దేశానికి అంతగా చేటు జరగదని అన్నారు. కరోనా వైరస్ గురించి నైరాశ్యం వద్దు. మన దేశం ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను చూసిందని స్వామీజీ అన్నారు. ఏప్రిల్ 24 నుంచి దుష్టగ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని స్వరూపానందేంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో దాని ప్రభావం తగ్గుతుందని స్వామి చెప్పారు. విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నామని, కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞయాగాదులు నిర్వహించామని స్వామి తెలిపారు. ఈ సమయంలో భగవంతుని నామస్మరణే ప్రజల్ని కాపాడుతోంది. అదే రక్షణ. లాక్డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి, పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచండి అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. భారత్కి ఏమి ప్రమాదం లేదు అని, హిమాలయాలతో కూడుకున్న నదులు, తీర్థములు, పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్న భారత్కి ఏమీ కాదని అన్నారు.